సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని కంటివెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా బెజ్జంకి మండల కేంద్రంలో కంటివెలుగును కార్యక్రమాన్ని ప్రారంభించారు రసమయ్య బాలకృష్ణ. ఇవల్ల మళ్ళీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు కూడా కంటివెలుగు ద్వారా చిన్న చిన్న కండ్లల్లో ఇబ్బందులు ఉన్నటువంటి దానికి శస్త్రచికిత్సలు చేసి వాళ్ళ కంటి నిండా వెలుగులు నింపాలన్నటువంటి ఆలోచన చేసి అందరికీ కార్యక్రమం చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దేశంలోనే ఒక ఆచరణాత్మకమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్న దానికి ఉదాహరణ నిన్న గౌరవ వరంగల్లో ఉన్నటువంటి ఖమ్మంలో జరిగినటువంటి మహాసభలో అక్కడికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు మరి పంజాబ్ ముఖ్యమంత్రి గాని అలాగే కేరళ ముఖ్యమంత్రి గాని ఢిల్లీ ముఖ్యమంత్రి గాని చాలా మంది జాతీయ నాయకులు కూడా ఈ కార్యక్రమం పట్ల వాళ్ళు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపిరంటే దీని యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉండాలడానికి మనకు నిన్న ముఖ్యమంత్రులు చెప్పిన దాన్ని పట్టుకొని మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా తెలంగాణలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని మా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని చెప్పేసి లక్షలాది మంది ప్రజల సాక్షిగా నేను వాళ్ళు వెల్లడించడాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క గొప్ప మనసుకు తార్కాణంగా దీన్ని పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో కూడా ఇట్లా ఎవరు కూడా చేపట్టలేదు. కేవలము ప్రభుత్వాలు అంటే రాజకీయాలు మాత్రమే చూసినాము. ప్రభుత్వం అంటే ప్రతి వ్యక్తిని వ్యక్తిని కూడా కండ్లలో ఉన్నటువంటి కనుగుడ్డులాగా కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దీన్ని అందరు కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ ఇంటికి వచ్చి మీకు ఎవరెవరైతే దీనికి ఇబ్బందులుగా లోన్ అవుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తింపు తీసుకొని తప్పకుండా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వారికి కంటిలో ఒక పూర్తిగా పరీక్ష చేసి మీకు ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి నేను ఆశా వర్కర్స్ గాని సంబంధిత డాక్టర్లు కానీ మిగతా వాళ్ళు కూడా చేస్తా ఉన్నాను. మీరు ఇళ్లకి వెళ్ళి వాళ్ళు లేరు అని చెప్పేసి తిరిగి రావద్దు. దయచేసి తప్పకుండా వాళ్లకు పరీక్ష చేసే విధంగా, ఎందుకంటే ఇది పనుల కాలం కాబట్టి వాళ్ళు పనులకు పోతారు, వాళ్ళు ఏ సమయంలో ఉంటారో తప్పకుండా వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. తప్పకుండా తీసుకొచ్చి అందరు కూడా పరీక్ష చేసి పంపించే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఇది అధికారులు మనము ప్రభుత్వం మన బాధ్యతగా కాదు. దయచేసి మానవ సేవనే మాధవ సేవ అంటారు కాబట్టి ప్రజలకు సేవ చేయడం అనేది భగవంతునికి సేవ చేసినట్టుగా భావించుకోవాల్సినటువంటి అవసరంతో ముఖ్యంగా కళ్ళకు సేవ అని అంటే ఈ ప్రపంచానికి ఒక గొప్ప ఎంత గొప్ప వాళ్ళు ఎంత డబ్బున్నా కూడా చివరి చీకట్లో నుంచి వెలుగును చూడాలనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పేదవాళ్ళనే తారతమ్యం లేకుండా, ధనికులనే తారతమ్యం లేకుండా, ముసలనే తారతమ్యం లేకుండా పద్దెని తప్పకుండా దీనిలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవ సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని అవసరం అనుకుంటే మీరు కూడా గ్రామాలలో తప్పకుండా ప్రతి ఒక్కొక్క వ్యక్తిని కూడా బాధ్యత తీసుకోవాలి. తీసుకొని వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటిని కూడా ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రతి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కంటి పరీక్షలు చేసే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి అందరు కూడా మరొకసారి దీనిలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మొన్ననే హరీష్ రావు గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా చెప్పడం జరిగినది. ఇక్కడ కాకుంటే హైదరాబాద్ తీసుకెళ్లి అయినా వాళ్ళ కంటి నిండా వెలుగునిచ్చే విధంగా బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరి పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఎంపీపీ సర్పంచ్ వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, మిగతా కార్యక్రమంలో చేపడతారు. నేను సిరిసిల్ల జిల్లాకు వెళ్లాల్సింది ఉన్నది కాబట్టి ఇల్లంతకుంటలో కూడా ఈ కంటివెలుగు అంటే ఎమ్మెల్యే గారు ప్రతి కంటివెలుగు కార్యక్రమంలో ప్రజలకు స్ఫూర్తిగా చైతన్యం కలిగించే విధంగా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నేను సిరిసిల్ల జిల్లాకు వెళ్లాల్సింది ఉన్నది కాబట్టి నేను సెలవు తీసుకుంటా ఉంటాను. మిగతా కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా